వీఆర్ఎల్ సంగతి చెప్తే ఎంత దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం అంటే వీఆర్ఎలకు పోయిన ప్రభుత్వంలో కొట్లాడి అనేక ఆందోళన చేసిన తర్వాత వాళ్ళకి డిఏ ఇస్తాము అన్నారు 300 రూపాయలు మహా అదేమి 300 రూపాయలు డిఏ ఇస్తాము సరే మంచిదే ఎంతో కొంత సాధించుకున్నారు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏందో కానీ ఆయన వచ్చిన తర్వాత జీవోను క్షుణ్ణంగా చదివి దీంట్లో డేట్ లేదు ఇది పొడిగించాలని లేదు కానీ మీరు తీసుకున్నారు వీఆర్ఎలారా మొత్తం మీరు గవర్నమెంట్ యొక్క డబ్బును అక్రమంగా తీసుకున్నారు కాబట్టి మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆ 300 రూపాయల లాగా లెక్కేసి మీ జీతాల్లో పోతకొచ్చి ఖజానాకు జమ చేస్తామంటున్నారు ఎంత దరిద్రం గవర్నమెంట్ ఈ దరిద్రం గవర్నమెంట్కు ఆ వీఆర్ఎల్చే 300 రూపాయలే గతి లేకుండా ఉందా ఈ గవర్నమెంట్ కాబట్టి కాంట్రాక్ట్ అవుతున్న సిబ్బంది పట్టించుకోరు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు చేసే ప్రశ్నే లేదు నేను వచ్చిన వెంటనే వారం రోజుల్లో పెన్షన్ ఇస్తాను పాత పెన్షన్ ఆ మాటే లేదు కాబట్టి సోదరులారా ఈరోజు ప్రభుత్వ పాలసీలు జనరల్ పాలసీలు కాదు కార్మిక వర్గానికి సంబంధించి కార్మికులు అడగకపోతే ఇంకెవరు అడగాలి నిన్ను కార్మికుల యొక్క ప్రతినిధులుగా మేము అడుగుతున్నాం కార్మికులకు న్యాయం చేస్తావా లేదా చేత కాకుండా దిగిపోతావా తెలుసుకోవాలి ప్రభుత్వం మేము మాత్రం ఊరికే ఉండే ప్రశ్న లేదు రేపు మార్చి మాసంలో ఓ పెద్ద ఆందోళనకు ప్రణాళిక వేస్తున్నాం పెద్ద ఆందోళన జరగబోతుంది బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది అవుతుంది ఇంకోటి కాదు అని చెప్తున్నాను అట్లాగే ఏప్రిల్ నెలలో మొత్తం లక్షలాది మంది ఢిల్లీ నగరానికి పోబోతున్నాం నరేంద్ర మోడీతోనే తెలుసుకోదలుచుకున్నాం నువ్వు మా సంగతి ఎందుకు మాట్లాడవు మా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయవని కాబట్టి ఏప్రిల్లో చలో ఢిల్లీ మార్చిలో చలో విజయవాడ కార్యక్రమాలు ఇవన్నీ మా మహాసభలో చర్చిస్తాం కార్మికులకు సంబంధించిన సమస్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నట్ట కాపాడుకోవాలా ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా కృష్ణపట్నంలో కూడా పోరాడుతున్నారు ధర్మ ప్లాంట్ కాపాడుకోవడానికి ఈ రకంగా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎట్లా పోరాడాలి ఇవన్నీ కూడా మా మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం మేము మీ అందరికీ మనం చేసామంటే ఇవి కష్టజీవుల కోసం పేదవాళ్ళ కోసం చెందిన నిర్ణయాలు తప్ప దీంట్లో రాజకీయాలకు తావులేదు మీరందరూ బలపరచండి ఉద్యమాలను బలపరచండి ఆందోళనలు బలపరచండి కార్మిక పోరాటాన్ని బలపరచండి అనేసి సిఐజి తరఫున మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.